ఇట్లా ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన బ్రహ్మాండమైన హిస్టరీ ఫ్యాక్చువల్ హిస్టరీ రియలీ అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్ ప్రజలకు తెలియజేసిండ్రు ఇంత నీచాతి మీ నీచమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా 17 సెప్టెంబర్ నాడు సిడబ్ల్యూసి హైదరాబాద్ తెచ్చిపెడుతుందంటే దీనికంటే పెద్ద సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదండి. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు పాలించిండ్రు ఎవడాపమన్నాడు? నువ్వు లిబరేషన్ డే అంటవా, నువ్వు ఇంటిగ్రేషన్ డే అంటవా, ఏమనని జావు? నువ్వు సెలబ్రేట్ ఒఫీషియల్గా ఎందుకు చేయలేదు? ఇప్పుడు రాజకీయానికి పనికొచ్చిన అది ఇప్పుడు ఇవాళ ఎంఐఎం పార్టీ ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్కి వస్తుంటే ఓ జెండాలు ఫ్లెక్సీలు లిబరేషన్ ర్యాలీ అట బైక్ ర్యాలీ అట వాళ్ళు కూడా ఈ స్థాయికి వచ్చిందంటే దీనికి భారతీయ జనతా పార్టీ కారణం. వాళ్ళ భయానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కొద్దీ నెగ్లెక్ట్ చేసిన రోజు ఇది. ఇలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడుందండి? ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది. అదేనాడు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు నెహ్రూకి అప్పచెప్పింటే ఇదో పాకిస్తాన్ ఆక్యుపైడ్ హైదరాబాద్ అవు పిఓకే లెక్క. మళ్ళా ఏ ముఖాలు పెట్టుకొని ఇక్కడికి వస్తారు? ఏ ముఖాలు పెట్టుకొని 16th 17th నాడు ఇక్కడ ప్రోగ్రాములు చేసి మళ్ళా సిగ్గుమాల చర్య ఏంటంటే మళ్ళా పరేడ్ గ్రౌండ్ వాళ్ళకి వెళ్ళాలంట. సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంటే లిబరేషన్ డే పరేడ్ గ్రౌండ్ అంట వాళ్ళకి వెళ్ళాలంట. నీ జీవితంలో మీరు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎవరైనా పరేడ్ చేస్తా అంటే ఆపినా మిమ్మల్ని? నెహ్రూ నీచాతి నీచమైన నెహ్రూ చరిత్రని ఇవాళ 16 రోజు ముందు లిబరేషన్ డే కంటే ఒక రోజు ముందు ప్రజల ముందర పెట్టినందుకు విశ్వేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టు పూసకూర్చున్నట్టు చెప్పిండు. ఇది ఈ స్టోరీ విన్నాకన్నా కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన తనాన్ని వదులుకోవాలా? దానికి మళ్ళా పేరు మార్చి ఇంటిగ్రేషన్ డే అని పెట్టి ఎంఐఎం కాంగ్రెస్ కేసీఆర్ ముగ్గురు ఒక లైన్లు ఉన్నారండి, అంతేనా? ఇంటిగ్రేషన్ ర్యాలీలు ఇంటిగ్రేషన్ డేలు వీళ్ళందరూ ఈ స్థాయికి వచ్చిన ఈ పార్టీలందరూ అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. ఇట్లా ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన బ్రహ్మాండమైన హిస్టరీ ఫ్యాక్చువల్ హిస్టరీ రియలీ అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్ ప్రజలకు తెలియజేసిండ్రు. ఇంత నీచాతి మీ నీచమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా 17 సెప్టెంబర్ నాడు సిడబ్ల్యూసి హైదరాబాద్ తెచ్చిపెడుతుందంటే దీనికంటే పెద్ద సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదండి. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు పాలించిండ్రు ఎవడాపమన్నాడు? నువ్వు లిబరేషన్ డే అంటవా, నువ్వు ఇంటిగ్రేషన్ డే అంటవా, ఏమనని జావు? నువ్వు సెలబ్రేట్ ఒఫీషియల్గా ఎందుకు చేయలేదు? ఇప్పుడు రాజకీయానికి పనికొచ్చిన అది ఇప్పుడు